ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రతి ఉదయము దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఎంతగానో ఆయన మనల్ని మంచి నడవల్లో నడిపిస్తూ ఉన్నారు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్నారండి. ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా దేవుణ్ణి మహిమపరచాలి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని మరి ఆ చక్కని విధానంలో మరి గైడ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మరి అంతకంటే గొప్పగా మరి ఈరోజు కూడా మనతో మాట్లాడనై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథము 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, అయ్యో నేను చాలా నీతిగా బ్రతుకుతున్నాను, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నేను మరి నా జీవితంలో నేను కొంచెమే మరి నేను చూస్తూ ఉన్నాను అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. చాలా విషయాల్లో అనుకుంటూ ఉంటాం, నేను ఇంత న్యాయంగా నీతిగా ఉన్నా కానీ ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పగలను ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆయన మాటల ద్వారా. చూడండి, మరి అన్యాయంగా ఏదైతే మరి మనకు చాలా పెద్దగా లేకపోతే గొప్పగా మన దగ్గర మనం సంపాదించినా అది దేవుని దృష్టిలో శ్రేష్టమైనది కాదు. నీతిగా న్యాయవంతంగా ఏదైతే మనము మన జీవితంలో మనము మరి సమకూర్చుకుంటామో అది కొంచెమైనా శ్రేష్టమైంది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరికల సమయంలో ఈ మాటలు పట్టుకొని దేవుణ్ణి ఎంతగానో స్తుతించండి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏ విలువైనయో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రోజున పక్కవారిని చూసి, ఎదుటి వారిని చూసి, వారికి ఉన్న విధానాలు, వారికి ఉన్న మరి వాటిని చూసి, మనకున్న దాన్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే వారికి చాలా ఉంది, నాకే లేదు, వారికి అంతా ఉంది, నా జీవితమే ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనేకమైన ప్రశ్నలతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు, వారికి ఎంత ఉన్నా వారిలో న్యాయము నీతి లేదు, అందుకనే వారికి ఎంత ఉన్నా అది వ్యర్థమే. మీలో నీతి న్యాయం ఉంది కాబట్టి మీతో కొంచెం ఉన్నా అది శ్రేష్టమైనది, అది విలువైనది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు నా కొంచెమున్నా సంతోషించండి, ఎందుకంటే దేవుడు మీ నీతిని, మీ న్యాయాన్ని, మీ యథార్థతను దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా మరి తగు కాలంలో, తగు సమయంలో దేవుడు ఇంకా గొప్పగా మీరుంటున్న విధానాన్ని బట్టి, మనం ఉంటున్న విధానాన్ని బట్టి గొప్పగా దేవుడు బ్లెస్ చేస్తారండి. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని పట్టుకుని బ్రతుకుదాం. న్యాయవంతముగా, నీతివంతముగా, మరి యథార్థముగా ముందుకు సాగుదాం. ఎందుకంటే అలాంటి వారంటేనే దేవునికి ఇష్టం అండి. ఈ రోజున ఎవరి దృష్టిలో ఎవరి గురించి మనకు అనవసరం, ఎందుకంటే మనము మన గురించి చక్కగా ఆలోచించే దేవుడు మనతో ఉన్నారు. ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది మాత్రమే మరి మనం చూద్దాము. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన దేవుని మాటల్ని పట్టుకుని ముందుకు సాగుదాం, ధైర్యంగా ఉందాం. కొంచెమున్నా ఆ కొంచెము దేవుడు అంటున్నారు అది శ్రేష్టమైంది అని. మరి ఉదయకాల సమయంలో మరి ఈ ప్రత్యేకింపబడిన దేవుని మాటల్ని బట్టి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన వాడా, ఆలోచనకర్త, గొప్ప దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో గొప్పగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అనేకమైన విషయాల్లో ప్రభా ఎదుగొండి, మా ఎదుటి వాళ్ళని చూసి, మా పక్కనున్న వారిని చూసి ప్రభా ఎదుగొండి అనేకమైన దాంట్లో మేము నిరుత్సాహపడుతూ ఉంటాం, అయ్యో వారికి ఉంది మాకు లేదు అని. కానీ ఉదయకాల సమయంలో వారికి ఎంత ఉన్నా ప్రభా ఎదుగొండి, ప్రభా నీతిగా న్యాయంగా బ్రతికే వారేది
ప్రతికే వారి గురించి మీరు మాట్లాడే ఉన్నారు. మమ్మల్ని మరొకసారి బలపరిచినందుకు స్తోత్రం. ఈ ప్రత్యేకింపబడిన అయా మీ గొప్ప మాటలు మా జీవితాల్లో కార్యము చేయును కాక. మేము ఎల్లప్పుడూ ఏ విషయంలో అయినా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఏ సమయంలో ఎవరితో ఉన్నా నిన్ను మహిమపరిచే వారిగా మాత్రమే ముందుము గాక. మా నీతిని బట్టి మా న్యాయ ప్రభా ఇదిగోండి, మా న్యాయాన్ని బట్టి ప్రతి విషయంలో ప్రభా ఇదిగోండి మిమ్మల్ని మహిమపరిచే విధముగా మీ ముందుము గాక అని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలుగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిగా ఉందము గాక. అయ్యా సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ఎటువంటి పరిస్థితుల వైపు లోకము వైపు మేము చూడకుండా మీ వైపే చూస్తూ మీ మీద ఆధారపడటకు సహాయం చేయండి. ప్రభా ఎంతమంది అయితే ప్రత్యేకింపబడిన మాటల్ని ప్రభా ఈ ఉదయం దేవుని వాగ్దానం ద్వారా ధ్యానిస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఈ విలువ కలిగిన మాటలు విలువైన కార్యాలు వారి జీవితంలో చేయునుగాక అని ప్రార్థిస్తాం. వారు వారి పిల్లలు బ్లెస్ అవుదురు గాక, గొప్పవారు అగుదురు గాక, చేసిన పనులలో ప్రయత్నాలన్నింటిలో మీరు తోడే ఉందరు గాక. సహాయం చేయండి, ప్రతి ఆటంకాలను కొట్టివేయండి. ఉదయ కలేశంలో బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ కృప మీ దయ మీ కనికర మెండుగా విడుదల చేస్తూ కుమ్మరిస్తూ నడిపిస్తూ రమ్మని యేసునామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.